हाय फ्रेंड्स, ఈ రోజు మనం కరివేపాకు నిల్వ పచ్చడిని చేసుకుందాం. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. కరివేపాకు 2 లేక 3 కట్టలు తీసుకుని బాగా శుభ్రం చేసి తడి లేకుండా ఒక క్లాత్ మీద ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. 15 లేక 20 ఎండుమిర్చిని తీసుకోవాలి. అలానే కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు, పచ్చి శనగపప్పు, కొద్దిగా మినప్పప్పును తీసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోవాలి. మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లి రబ్బలు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, సాయి మినప్పప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేయాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే అడిగిన కరివేపాకు మాడిపోతుంది. కరివేపాకు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పోపు, కరివేపాకు, దానికి సరిపడినంత సాల్ట్, చింతపండు వేసి గ్రైండ్ చేయాలి. దీనిలోనే మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకుని దీనిలోనే కొద్దిగా బెల్లం తురుమును కూడా వేసుకోవాలి. నా దగ్గర బెల్లం పాకం ఉంది, దానిని వేస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి పోపు కోసం ఇవన్నిటిని తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దీని తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఈ పోపు సామాన్లన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. అంతేనండి, కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్లో తింటే సూపర్గా ఉంటుంది. హెల్తీగా ఉండే కరివేపాకు పచ్చడిని మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.